నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటా బాత్ చేస్తున్నామండి. ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 15 నిమిషాల పాటు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చిన్న చిన్న టమాటాలు తీసుకుంటున్నాను కాబట్టి 4, అదే మీడియం సైజ్ టమాటాలు లేదా పెద్ద టమాటాలు అనుకుంటే 3 లేదా 2 అయితే సరిపోతుంది. ఇట్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 8 వరకు రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇట్లా మరిగిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వీడియోలో, టమాటా దగ్గర ఆ తొక్క అనేది ఊడిపో వస్తుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకొని తొక్కను తీసుకొని ఇట్లా చల్లారిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. దీన్ని మనం ఇడ్లీలోకి, చపాతీలోకి, అలాగే పూరీలోకి, దేంట్లోకైనా ఈ చట్నీ సూపర్బ్గా వస్తుంది. ఇప్పుడు ఈ ప్యూరీని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి అందులో కుక్కర్ని యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కరగనివ్వాలి. ఇందులో 1-2 వరకు బిర్యానీ ఆకులు, అలాగే 6 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా, 3 పచ్చిమిరపకాయ చీలకలు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. ఇట్లా తిప్పుకున్న తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక్కసారి దీన్ని బాగా తిప్పుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి. ఇట్లా దీంట్లోనే 10 వరకు జీడిపప్పుని వేసుకొని, మనం టమాటాలు నానబెట్టుకున్నాం కదండి నీళ్ళు, అందుతోనే ఇంకొంచెం నీళ్ళని వేసి పక్కనే స్టవ్లో మరిగించాలన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక్కసారి తిప్పేసుకోవాలి. ఇట్లా తిప్పుకున్న తర్వాత మనం ఒక చిన్న టమాటాని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకొని 1-2 నిమిషాల పాటు తిప్పుకోవాలన్నమాట. అంటే ప్యూరీని వేస్తేనే కాదు, ఇట్లా టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అని చెప్పి యాడ్ చేస్తున్నామన్నమాట. ఇట్లా యాడ్ చేసిన తర్వాత 1-2 నిమిషాలు తిప్పుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ప్యూరీని యాడ్ చేసేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలన్నమాట. ఇట్లా బాగా తిప్పేసుకున్న తర్వాత ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పుని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని 5 నిమిషాల పాటు ఈ ఉప్పు కారాన్ని ఉడకనివ్వాలండి. అలా అయితే కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇట్లా 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం నానబెట్టుకున్నాం కదండి బియ్యం, ఆ బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని టమాటా ప్యూరీకి బాగా దిట్టంగా కలుపుకోవాలన్నమాట గరిటెతో. ఈ వీడియోని చూసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇందులోనే కొంచెం కసూరి మేతిని తీసుకొని బాగా నలిపేసి వేసుకుంటున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచేయాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని ఒక్కసారి గరిటెతో తిప్పేసుకొని మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 వేసుకుంటున్నామండి. నానబెట్టుకోనట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకొని బాగా తిప్పేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. అంతేనండి, 3 విజిల్స్ తర్వాత చక్కగా తీసుకొని చూస్తే మన యమ్మీ అండ్ టేస్టీ టమాటా బాత్ రెడీ అయిపోయినట్లే. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ టేల్స్.
గైస్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.